మళ్ళీ రవితేజ గారితో ఎప్పుడు సినిమా అనుకుంటున్నారు? విక్రమార్కుడు 2 అని ఒక సబ్జెక్ట్ నాకు విజయన్ ప్రసాద్ గారు మా ప్రొడక్షన్ హౌస్ గురించి తయారు చేస్తున్నారు, తయారు చేసి పెట్టారు. కానీ రవితేజ గారు ఒకసారి కలిసి అడిగితే ఆయన ప్రపోజల్ వచ్చినప్పుడే గోపిచంద్ గారు నన్ను అనుకున్నారా? ప్రపోజల్ నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరకు వస్తే నేను కూడా అఫ్కోర్స్ నేను ఊరికే బ్లైండ్గా నేను యాక్సెప్ట్ చేయను. ఈ రోజులకి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ అయితే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు. అర్జున్ కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందని క్రేజ్ వచ్చింది కదా. బాహుబలి తర్వాత ఇంకొక పెద్ద హిట్ పడలేదు, మళ్ళీ ఆ రేంజ్ హిట్. సలార్ కొంచెం కోరిక తీర్చింది. ఈయనకు కూడా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే మాకు కూడా ఆ వైబ్స్ వస్తాయి. ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నారు, పైగా పరశురాముడు 6 అవతారం మెన్షన్ చేశారు. శ్రీ మహావిష్ణుని 6వ అవతారం పరశురాముడు. ఇట్ విల్ బి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ భీమా. డెఫినెట్లీ ఆడియన్స్ దే విల్ గో విత్ ఎ గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది థియేటర్. మెయిన్ థింగ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాట్ ఈస్ సూపర్. సినిమాలో గోపిచంద్ గారికి ఇప్పుడు గోపిచంద్ గారికి మార్పులు ఏం చేశారు మీరు? సేమ్ జెంటిల్మెన్, సేమ్ పర్సన్. ఒక 5-6 సంవత్సరాలు అయినా ఆయనకు వయసు పెరగలేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ ఆయన చాలా అనుభవజ్ఞులైన ఒక ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా సలార్ సినిమా ప్రభాస్ గారికి చాలా అంటే వెయిటింగ్ తర్వాత ఒక పెద్ద హిట్ పడింది కదా, నాకు ఎందుకో ఆయన బెస్ట్ ఫ్రెండ్ గోపిచంద్ గారి విషయంలో కూడా అదే జరగబోతుందేమో అని డౌట్ వస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ సింక్ చాలా కూడా సింక్ అవుతున్నాయి అన్నమాట. ప్రస్తుతం ఆ ప్రొడ్యూసర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు కేకే రాధామోహన్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ముందుగా నేను చెప్పాను కదా సార్, అంటే సలార్ చాలా ఏళ్ళ తర్వాత అంటే కొన్ని పాపం బాహుబలి తర్వాత ఇంక పెద్ద హిట్ పడలేదు, మళ్ళీ ఆ రేంజ్ హిట్. సలార్ కొంచెం కోరిక తీర్చింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కే వస్తుంది, అది కల్కి విష్ణుమూర్తి 10వ అవతారం. అండ్ ఈయనకు కూడా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే మాకు కూడా ఆ వైబ్స్ వస్తాయి. ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నారు, పైగా పరశురాముడు 6 అవతారం మెన్షన్ చేశారు విష్ణుమూర్తిది. సో ఏంటి సార్, ఏమంటారు మీరేమంటారు దీని గురించి? యాక్చువల్లీ గోపి గారు ప్రొడక్షన్ మా ప్రొడక్షన్ కూడా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని మా ఎక్స్పెక్టేషన్. దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో పర్టికులర్లీ సోషల్, తర్వాత సెమీ ఫ్యాంటసీ, ఇవన్నీ యాక్చువల్లీ ఉన్నాయన్నమాట. దానివల్ల ఇట్ విల్ బి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ భీమా. డెఫినెట్లీ ఆడియన్స్ దే విల్ గో విత్ ఎ గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది థియేటర్. అంటే ఆయన హర్ష గారిని ఇప్పటివరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు తెలుగు వాళ్ళకి. సో మీరు ఆ బాధ్యత తీసుకున్నారు. ఆయన కూడా చెప్తున్నారు కదా ఇప్పుడు రవి బసరూర్ గారిది కూడా స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఇదే ఫస్ట్ది అని చెప్పి. కరెక్టే. యాక్చువల్లీ హర్ష గారు నాకు అంతకుముందు బెంగాల్ టైగర్ అప్పుడు కోరియోగ్రాఫర్గా పరిచయం. ఓకే సార్. సో బెంగాల్ టైగర్లో 3 సాంగ్స్ చేశారు ఆయన, అప్పుడు కోరియోగ్రాఫర్. తర్వాత ఇది ఈ ప్రాజెక్ట్ నాకు ఎలా వచ్చిందంటే, ఫస్ట్ మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు ఉన్నారు. సో ఆయన హర్షది వెళ్ళి గోపి గారికి ఒక సబ్జెక్ట్ నేరేట్ చేశారు. గోపి గారు ఆయన ఇంప్రెస్ కొన్ని సలహాలు ఇచ్చినట్టున్నారు, అవన్నీ మొత్తం చూసుకుని ఈ భీమాన సబ్జెక్ట్ పట్టుకొచ్చారు. ఆయనకి వానికి నచ్చింది. ఆయన నచ్చిన తర్వాత శ్రీధర్ మనం చేస్తే బాగుంటుందని ఈ బ్రాడ్ ప్రపోజల్ టు మీ. అప్పుడు మళ్ళీ హర్ష గారు నాకు నేరేట్ చేసి ఒక ప్రపోజల్ చేస్తున్నారు. బ్లైండ్గా నేను ఒప్పుకొని కూడాను. మళ్ళీ స్క్రిప్ట్ అంతా విని స్క్రిప్ట్ బాగుంది, డిఫరెంట్గా ఇది వర్కబుల్ స్క్రిప్ట్ అని చెప్పి అప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేశాను అనమాట. అది రవి బసరూర్ అఫ్కోర్స్ ఆయన కేజీఎఫ్ చేశారు, సలార్ చేశారు, ఇవన్నీ చేశారు. సలార్ పాన్ ఇండియా మూవీ తెలుగులో ఇది ఫస్ట్ టైం. సో హర్ష గారును రవి బసరూర్ ద హ్యాడ్ ర్యాపో అంతకుముందు పరిచయం ఉన్నట్టు ఉంది. సో ఆయన పేరు సజెస్ట్ చేస్తే డెఫినెట్గా వైనాట్ అని చెప్పాము. గోపి గారు కూడా ఈ వాజ్ ఆల్సో వెరీ ఐఎమ్ ఎక్సైటెడ్. తర్వాత నేను మాట్లాడాను ఆయనతో, అండ్ ఈజ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంత పాపులారిటీ ఉన్న సార్ కూడా అన్న ఈజ్ డౌన్ టు ఎర్త్. సో మొత్తానికి ఒప్పుకున్నారు. దెన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు, చూసారు కదా 2 సాంగ్స్ రిలీజ్ చేసాం. ఇంకో సాంగ్ కూడా ఉంది. సో సినిమాలో ఓన్లీ 3 సాంగ్స్ ఉంటాయి. ఇంకోటి మేము క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్లో పెడతాం లేకపోతే లేదు. బట్ బీజియం మెయిన్ థింగ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాట్ ఈస్ సూపర్. మీరు ట్రైలర్లో చూసుంటారు, టీజర్లో చూసుంటారు. సినిమాలో ట్రైలర్ టైటిల్ పడగానే స్టార్ట్ అయ్యిందండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగా పడింది సార్. అండ్ సినిమాలో ఇంకా ఉంటుంది అన్నమాట మంచి స్కోర్. ఆయన కూడా ఏంటంటే అంత ఈజీగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండరు ఆయన. ఇంకా బెటర్మెంట్ చేద్దాం, బెటర్మెంట్ చేద్దామని అలాగ చేస్తుంటారు అన్నమాట.
స్టిల్ వర్కింగ్ ఆన్ డిటిఎస్ అని చెప్పి మీరు అన్నారు కదా సార్, మొన్న చెప్పారు కదా. అవును, అందుకనే రాలేపోయారు ఆయన. మిక్సింగ్ లో పనిచేస్తుంది ఆయన, సో అందుకనే రాలేపోయారు. సో బట్ ఐ థింక్ ఇక్కడ ఇవాళ ఈవినింగ్ వస్తాడు ఆయన హైదరాబాద్. సో ఫైనల్ అంతా సూపర్వైజ్ చేసుకుంటా అనమాట మిక్సింగ్ అంతా స్టూడియోలో. సో అండ్ అవతార్ కూడా అసలు ఇప్పుడుదాకా మేమైతే గోపిచంద్ గారిని అలా చూడలేదు. ఈవెన్ ఆయన నెగిటివ్ రోల్స్ కూడా చూసాం, కానీ ఈ కైండ్ ఆఫ్ అటైర్ అయితే యాక్చువల్లీ ఇస్ ఎ న్యూ ఎలిమెంట్. సో అందుకనే మేము ఎక్కువ కూడా రివీల్ చేయకుండా ఓన్లీ ట్రైలర్లో లాస్ట్ మూమెంట్లో రివీల్ చేసాం. సో ఈయనకి ప్రతి వాళ్ళకి ఇప్పుడు క్యూరియాసిటీ అనమాట, ఏంటి ఇక్కడ పోలీసు అక్కడ ఏంటి అదేంటి ఇదేంటి అని అంటే, సో ఆ క్యూరియాసిటీ కలిగిద్దామని మా ప్రయత్నం కూడాను, అది సక్సెస్ అయింది. బట్ ఇట్ ఈస్ ఎ మంచి రోల్ ఆయనకి యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, యాజ్ దట్ అదర్ గెటప్ కూడాను. సో అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయో తెలుసా సార్? మామూలుగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి మీకు చెప్తున్నాను, అంటే రెగ్యులర్గా మీరు మళ్ళీ ఇందులో స్టోరీ ఏదో ఒకటి ఉండొచ్చు నాకు తెలియదు, కానీ ఒకటి పోలీస్ ఆఫీసర్ కదా ఈయనే అలా మారని కొంతమంది, ఒకరేమో ఈయన వేరే ఆయన వేరే అని కొంతమంది, ఈయన వాళ్ళ ఫాదర్ అని ఇంకొకరు, ఇంకొకరేమో ఇది వేరే వరల్డ్ అది వేరే వరల్డ్ అని ఇంకొకరు, చాలా చాలా రకరకాల క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. క్యూరియాసిటీ అయితే ఉంది, ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే, అదే ఆబ్జెక్టివ్ అనమాట. మార్చి అయితే క్లారిటీ వస్తుంది, డెఫినెట్ గా క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా మన ఎలాగో పరమశివుడే ఒక కనికరం లేని రాక్షసుడిని తీసుకొచ్చారని ట్రైలర్ లో మెన్షన్ చేశారు, కరెక్ట్ గా మహాశివరాత్రి రోజు రిలీజ్ చేస్తున్నారు. బట్ ముందు ఎందుకు ఫిబ్రవరి 15 అని అనుకున్నారు అప్పుడు? అంటే మహాశివరాత్రి నాడు వస్తాం కోయిన్సిడెంట్ అనమాట, అనుకోకుండా జరిగింది. సో అది కూడా మేబీ శివుడు కృప మనకు ఏం తెలియదు, కానీ మేము ఫస్ట్ ఫిబ్రవరి 16 అనుకున్నాం. తర్వాత మూవీస్ రోల్ అవుతా వచ్చినాయి కదా, సంక్రాంతికి వచ్చిన మూవీస్ ఫిబ్రవరి 9 వచ్చి తర్వాత ఫిబ్రవరి 16 అలాగ వచ్చేటప్పటికి మళ్ళీ 2 మినీ కంజెషన్ అవుతుందని చెప్పి, సో మేము వ్యాలంటైన్ మార్చి 1 మాది మార్చి 8 అనుకున్నాం, వచ్చా మార్చి 8. దెన్ ఇట్ హ్యాపెన్ టు బి టూ, నాట్ ఓన్లీ శివరాత్రి ఇస్ ఉమెన్స్ డే ఆల్సో. అవును సార్, మార్చి 8 ఉమెన్స్ డే, శివరాత్రి భీమా. ఓకే, ఏమన్నా ఉమెన్ గురించి కూడా ఏమన్నా ఉంటుంది అంటారా సార్ మెసేజ్? ఎందుకంటే మీరు సినిమా చూడకుండా ఉంటారు కదా ఖచ్చితంగా. లేదు, మెసేజ్ తెలియదు, కూడా యాదృచ్ఛికంగా జరిగింది కదా మార్చి 8 అనేది. సో ఉమెన్స్ డే మెసేజ్ అని లేదు, ఇట్ ఇస్ ప్యూర్ కమర్షియల్ మూవీ విత్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అనమాట, ఈ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, తర్వాత లిటిల్ స్పిరిచువల్ ఎలిమెంట్, ఇవన్నీ లిటిల్ ఎక్స్ట్రా దాన్ అండ్ ఆర్డినరీ కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ మీ కెరియర్ లో కూడా ఇప్పటిదాకా ఫ్యాంటసీ స్పిరిచువల్ ఇవి టచ్ చేయలేదు కదా సార్? ఫస్ట్ టైం. సో ఆయనకి ఫస్ట్ టైం, నాకు ఫస్ట్ టైం, యా ఇద్దరికి ఫస్ట్ టైం. ఆ విఎఫ్ఎక్స్ గురించి ఇప్పుడు విఎఫ్ఎక్స్ చూస్తున్నాం, చాలా వర్క్ ఉంది విఎఫ్ఎక్స్ ది. అంటే విఎఫ్ఎక్స్ ఈ మధ్య బాగా ఈ కాలంలో ట్రెండ్ అవుతుంది. మొన్న ఆదిపురుష్ టీజర్ వచ్చిన తర్వాత హనుమాన్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి విఎఫ్ఎక్స్ గురించి ప్రతి ఒక్కరు కామన్ గా అడుగుతున్నారు. ఈవెన్ స్టిల్ కొంతమందికి ఎడిటింగ్ గురించి తెలియదు, కానీ విఎఫ్ఎక్స్ ఎలా ఉంది, విఎఫ్ఎక్స్ ఎలా ఉంది, విఎఫ్ఎక్స్ బాగా తీసారా అడుగుతున్నారు ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కూడా. సో విఎఫ్ఎక్స్ విషయంలో ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారా? యాక్చువల్లీ ఇది మా బాదామిలో ఉండే టెంపుల్ సెట్ మేము ఇక్కడ అన్నపూర్ణలో క్రియేట్ చేసాం. ఆల్మోస్ట్ 2 మంత్స్ సెట్ వర్క్, తర్వాత 24 డేస్ షూట్ చేసాం, యాక్షన్ బ్లాక్స్ సీన్స్ అన్నీ. సో ఆబ్వియస్లీ మనం ఇక్కడ సెట్లో చేసినప్పుడు న్యాచురాలిటీకి విఎఫ్ఎక్స్ ఉండాలి. విఎఫ్ఎక్స్ మీరు ట్రైలర్లో టీజర్లో కూడా చూసుంటారు కదా, విఎఫ్ఎక్స్ వర్క్. సో దెర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వర్క్. రెండు కంపెనీలు హ్యాండిల్ చేసింది, ఒకటి చెన్నై బేస్డ్, ఒకటి హైదరాబాద్ బేస్డ్. వాళ్ళు దగ్గర గుడ్ అవుట్పుట్ యాక్చువల్లీ, వీఆర్ క్వైట్ హ్యాపీ. అందుకనే ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ ఇలాంటి సినిమా, ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి విఎఫ్ఎక్స్ తోటి ఉన్న సినిమా మొబైల్లోను ఇంట్లో టీవీలో చూస్తే పనిచేయదు, థియేటర్లో చూస్తేనే దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. వన్ షుడ్ యాక్చువల్లీ గెయిన్ దట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో విఎఫ్ఎక్స్ వర్క్ గుడ్ అమౌంట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది, అది కూడా టుక్ టైం, క్వైట్ అమౌంట్ ఆఫ్ టైం, సాటిస్ఫాక్టరీగా వచ్చింది అనమాట. సో దానికి తగ్గట్టే మీరు సౌండ్ డిజైన్ కూడా రేవసరి చేస్తే సో డాల్బీ అట్మాస్ పగులుతాయని చెప్పి ప్లాన్ చేసినట్టున్నారు. డెఫినెట్గా యాక్చువల్లీ లాస్ట్ 25-30 మినిట్స్ టువర్డ్స్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో పీపుల్ విల్ హ్యావ్ గూజ్ బంప్స్ గ్యారంటీడ్ అనమాట. డెఫినెట్గా బీజిఎమ్, ఆ తర్వాత ఆ స్క్రీన్ ప్లే అన్నీ కలిపి. సో రెగ్యులర్గా నేను చూసిన కమెంట్స్ చెప్పమంటారా, అంటే ఈ యూట్యూబ్లో కమెంట్స్ కాదు, లైవ్లో చూసిన కమెంట్ ఏంటంటే, నేను నార్మల్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పెట్టాను అనమాట,
ఒక వ్యక్తి చూశాడు, పక్కన ఎవరో ఒక పర్సన్ ఉన్నాడు, చూశాడు. చూసి బోయపాటి గారి సినిమా అని అడుగుతున్నాడు. అంటే ఈ అఖండ కైండ్ ఆఫ్ ఎలివేషన్, అదే దాన్ని ఏమంటారు, విఎఫ్ఎక్స్ ఉంది దీనిలో. అంటే ఆ మొత్తం కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్ చూసి బోయపాటి గారి సినిమా అని అడిగాడు ఫస్ట్. లేదు అసలు కన్నడ, మన డైరెక్టర్ కూడా కదా ఆయన కన్నడ ఆయన అని చెప్పి, బికాస్ ఆయనకి రిలేట్ కూడా ఎవరు అఖండ అఖండకి దీనికి సంబంధం లేదు. యాక్చువల్లీ దాంట్లో కొన్ని సీన్లు అఘోరాలు కనపడి ఉంటారు, బట్ దే ఆర్ యాక్చువల్లీ ప్రేయింగ్ టెంపుల్ దగ్గర ప్రే చేస్తున్నారు అంతే, ఎక్కువ దాని క్యారెక్టర్ అది ఉండదు. టోటల్ డిఫరెంట్ యాక్చువల్లీ. బట్ యాక్షన్ బ్లాక్స్ ఇంకా మన చేసింది రామలక్ష్మి మాస్టర్, తర్వాత వెంకట మాస్టర్, తర్వాత రవివర్మ. సో తర్వాత ఒక ఫారెస్ట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట ప్రీ ఇంటర్వెల్. సో దట్ విల్ బి మైండ్ బ్లోయింగ్. సో నైట్ నా ఆల్మోస్ట్ ఒక 12 డేస్ మారేడుమిల్లి అక్కడ, తర్వాత రాజనగరం బీచ్లోను. సో నైట్ నైట్లో చేసాం అది. సో యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ షుడ్ బి కాంప్లిమెంట్ టు హర్ష అన్నమాట. బోయపాటి గారి సినిమా లాగా ఉందంటే కాంప్లిమెంట్ షుడ్ గో టు హర్ష, డెఫినెట్లీ అండి. సో అంటే ఇప్పుడు ఫైట్స్ గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్స్ ఒక ఫైట్, అంటే చాలా ఫైట్స్ ఉండొచ్చు, అందులో ఈయన కొన్ని డిజైన్ చేసి ఉండొచ్చు, ఆయన కొన్ని డిజైన్ చేసి ఉండొచ్చు. మీకు మొత్తం అన్ని ఫైట్స్లో ద బెస్ట్ ఫైట్ అని ఏమనిపించింది సార్? మీకు ఇప్పుడైతే ఇంటర్వెల్ ముందు ఒకటి చెప్పారు, ప్రీ ఇంటర్వెల్ ముందు ఒకటి. అంటే ప్రీ ఇంటర్వ్యూల్ ముందు ఉన్న ఫ్లైట్ ఈజ్ డిఫరెంట్ కైండ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపోజింగ్ అనమాట. ఒక ఐడియా కూడా హర్షతో వచ్చింది, అది అక్కడ వెంకట్ చేశారు, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని. సో దట్ విల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. తర్వాత క్లైమాక్స్లోను ప్రీ క్లైమాక్స్లోను రామలక్ష్మణ్ చేసింది కూడా వాళ్ళ రొటీన్ కాకుండా డిఫరెంట్ మళ్ళీ. సో బేసికల్ ఏంటంటే ఫైట్ మాస్టర్స్ జనరల్లీ వాళ్ళు డైరెక్టర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి, ఇన్పుట్ తోటి వాళ్ళు ఇంప్రొవైజ్ చేసి చేయాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట, మనం ఏమి కోరుకుంటున్నాం, డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు, సో దానికి ఎలాగ యాక్షన్ డైరెక్టర్ ఫైట్ మాస్టర్స్ ఎలా దాన్ని క్రియేట్ చేస్తారన్నది ఉంటుంది. సో కొత్త తరహా ఉంటుంది అది. సో రవివర్మ కూడా ఒక ఫ్లైట్ చేశాడు, అది అది యాక్చువల్లీ మ్యాంగ్లూరు బేస్డ్ ఫ్లైట్ ఫైట్ అనమాట. సో యాక్చువల్లీ సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ పరశురామ క్షేత్రం అన్నాం కదా, పరశురామ క్షేత్రం ఎక్కడ ఉందంటే మ్యాంగ్లూరు, ఉడిపి, కుందాపుర, బాదామి ఆ ఏరియాని పరశురామ క్షేత్రం అంటారు అన్నమాట. ఇది ఇక్కడ జరిగిన, అక్కడ జరిగిన పిక్చర్ ఇది. సో కానీ ఏంటంటే అక్కడ కన్నడ మాట్లాడతారు, మనం తెలుగులో అర్థం వల్ల తెలుగులో మనం చెప్పాము, దానికి కూడా మేము డిస్క్లైమర్ లాగా ఇచ్చాం. సో అక్కడ జరిగిన స్టోరీ అనమాట. సో అది పరశురామ క్షేత్రం. సో ఆ ఏరియా బేస్డ్ సినిమా అనమాట. అండ్ ఆ గొడ్డలను కూడా యూజ్ చేశారు ఫైట్స్లో, చూసాం ఆ గడ్డలే కిందకి తీయడం, పరశురాముడి గొడ్డల గురించి మెన్షన్ చేసి. సో ఆ గడ్డలు కూడా సరే. ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు ఇదింతా యాదృచ్ఛికంగా జరిగింది మీకు, అంటే శివరాత్రి రోజు రిలీజ్ అవ్వడం అన్ని. ఇప్పుడు మీరు కన్నడలో కూడా ఇంట్రడ్యూస్ అవ్వడం, మీరు కన్నడలో ఇంట్రడ్యూస్ అవుతున్నారు, కన్నడ డైరెక్టర్ని ఎక్కడికి తీసుకొచ్చారు, ఇది కూడా యాదృచ్ఛికమేనా సార్? అంటే కన్నడలో ఇంట్రడ్యూస్ అంటే మీరు కన్నడలో సినిమా తీసుకుని రిలీజ్ అయిపోయింది. అదే సార్ రిలీజ్ అయింది కన్నడలో, అక్కడ ఇంట్రడ్యూస్ అయ్యారు, ఇక్కడేమో కన్నడ డైరెక్టర్. యాక్చువల్లీ ఈ సినిమా ప్రపోజల్ రాకముందే కన్నడ సినిమా మేము చేసాము. అది లాస్ట్ మంత్ రిలీజ్ అయింది సార్, ఫిబ్రవరి 9 రిలీజ్ అయింది. అది మా ఒక కామన్ ఫ్రెండ్, ఆ డైరెక్టర్ మా కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఒక కన్నడ సినిమా చేద్దాం అనుకుంటే అప్పుడు ఒక నేను అప్పుడే ఐ థింక్ క్రేజీ ఫెలో కంప్లీట్ అయిపోయినట్టుంది, సరైన చేశాను అది. సో దీనికి దీనికి లింక్ లేదు. సో అది సినిమా స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ ప్రపోజల్ వచ్చింది. సో అదైతే యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయి కొంతముందే అయింది, మొన్నే రిలీజ్ చేసాం అన్నమాట, ప్రాపర్ టైం కావాలని. సో ఇది కూడా జస్ట్ క్యాజువల్ జస్ట్ హ్యాపెండ్, అంతే తప్ప అదేం లేదు. కన్నడ డైరెక్టర్ కాదు, హర్ష గారు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయన టాలెంటెడ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే హి హస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. కన్నడలో మంచి మంచి హిట్స్ ఇచ్చారు, ప్రూవ్ అయ్యారు. తర్వాత కోరియోగ్రాఫర్ నాకు యాజ్ ఎ మనిషి నాకు పరిచయం, యాజ్ ఎ పర్సన్. సో మనకి దాని మీద లేదు. ఆ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు, సో ఇప్పుడు మీ దగ్గర ప్రపోజల్ వచ్చినప్పుడే అంటే గోపిచంద్ గారు అని అనుకున్నారా? యాక్చువల్లీ గోపిచంద్ గారు ఓకే చేసిన తర్వాత నాకు దగ్గరకు వచ్చింది ప్రపోజల్. శ్రీధర్ ఫస్ట్, శ్రీధర్ గారు, తర్వాత గోపిచంద్ గారు అంత డిస్కస్ చేసి ప్రపోజల్ అయిపోయిన తర్వాత ఆ ప్రపోజల్ నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వస్తే నేను కూడా అఫ్కోర్స్ నేను ఊరికే బ్లైండ్గా నేను యాక్సెప్ట్ చేయను. నేను కూడా స్క్రిప్ట్ విని హర్షతో డిస్కస్ చేసి అప్పుడు దెన్ వీ వెంట్ ఇంటూ ప్రొడక్షన్. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ఎలాగో మన ఇండియన్ నేషనల్ వైడ్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా, ఎందుకంటే కాన్సెప్ట్ పరశురాముడి ఖడ్గం, అదే విష్ణుమూర్తి 6 అవతారం గురించి, మహాశివుడి గురించి. సో ఇలాగ ఒకటి మన దాన్ని ఏమంటారు, మన సంస్కృతి, మన అదే హిస్టారికల్ హిస్టారికల్ అనరు, జానపదం, మైథాలజీ, ఆ మైథాలజీని టచ్ చేస్తుంది కాబట్టి నేషనల్ వైడ్ మీరు ఎక్కడ రిలీజ్ చేసినా ఖచ్చితంగా చూస్తారు. మరి ఎందుకు సార్? బేసికల్ ఓకే, శివుడి గురించి అంటే బేసికల్ ఈజ్ కమర్షియల్ మూవీ, దర్ ఇస్ ఇలాంటి ఫ్యాంటసీ ఉంది కదా, బట్ ఫ్రమ్ ద డే 1 వీఆర్ వెరీ క్లియర్
మనం తెలుగులోనే రిలీజ్ చేద్దాం, తెలుగులోనే ప్రొడ్యూస్ చేద్దాం, తెలుగులోనే రిలీజ్ చేద్దాం. ఆ తెలుగు సినిమా తమిళనాడు రిలీజ్ చేయొచ్చు, తెలుగు సినిమా కన్నడలో రిలీజ్ చేయొచ్చు, తెలుగు నార్త్ ఇండియా చేయొచ్చు తప్ప. సో మిగతా లాంగ్వేజ్లో సెమిల్ని చేద్దామని ఇప్పుడు మేము అనుకోలేదు. సో ఐ థింక్ వన్ వే యూనో మనకి ఏంటంటే తెలుగు సినిమా బాగుందంటే ఆబ్వియస్లీ తర్వాత మిగతా ఆపర్చునిటీస్ రావచ్చు మిగతా లాంగ్వేజ్లో ఏ విధంగానే. సో మేము ఫస్ట్లో అంటే అది మరీ అంబిషియస్గా ప్యాన్ ఇండియా వెళ్ళిపోదాం. సో ఇది ఆల్సో ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ప్యాన్ ఇండియా అనేది జస్ట్ మామూలుగా ఆటోమేటిక్గా అవ్వదు, ఇట్స్ ఎ బిట్ ఎక్స్పెరిమెంట్, ఇస్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్, లాట్ ఆఫ్ పబ్లిసిటీ ఇన్వాల్వ్. సో మేము అనుకోలేదు కూడా, ఫస్ట్ కూడా మాకు ఐడియా కూడా లేదు. ఈ సినిమాకి చూసాం, తెలుగు సినిమాగానే చేసాం అన్నమాట. ఓకే. సో అండ్ మీరు మీ గురించి సుమగారు అప్పుడు అన్నారు కదా స్టేజ్ మీద, అంటే పైకి ఇలా ఇన్నోసెంట్గా ఉన్నారు కానీ కామ్గా ఉన్నారు కానీ ఒకసారి సుమ అడ్డాలో డ్యాన్స్ చూస్తే మీరు మతిపోద్దని చెప్పి ఏం చేశారు సార్? సుమ అడ్డాలో మనం పార్టిసిపేట్ చేసినాము, దాంట్లో గోపిచంద్ గారు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ప్రియ భవనశంకర్, మల శర్మ, తర్వాత రోహిణి కూడా ఉంది. రోహిణి కూడా షీ ఆల్సో హ్యాడ్ స్మాల్ రోల్ ఇన్ అవర్ మూవీ. ఇంకా సో షీ ఎంకరేజ్డ్ మీ, జస్ట్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఓకే సార్. సో కాస్ట్ విషయానికి వస్తే అంటే నిహారిక కొన్నదల్ గారు సినిమాలో ఉన్నారా సార్? ఏంటి సార్? నాకు లేదు అంటే వికీపీడియాలో మెన్షన్ చేసింది సార్, నాకు అది అర్థం కాలేదు. అంటే ఎక్కడ మీరు ప్రస్తావించలేదు ఎవరుని, బట్ వికీపీడియాలో కాస్ట్లో నిహారిక కొన్నదల్ అని కూడా ఉంది. వాళ్ళు క్రియేట్ సంథింగ్ లేరు. ఓకే, నాకు అది డౌట్ వచ్చి సో అడుగుదానిలో క్లారిఫికేషన్ ఇక్కడ వస్తుంది కదా అనుకోండి. దేంట్లో చూడలేదు, వికీపీడియాలో. వికీపీడియాలో ఉంది సార్, భీమా వికీపీడియాలో పేజీలో ఉంది. ఓకే, అది వికీపీడియా వాళ్ళ క్రియేషన్ కదా, మనం ఎవరు ఎవరు కావాలో వాళ్ళు ఎడిట్ చేయొచ్చు. మా వాళ్ళు ఎడిట్ చేసుకోవాలి కదా. నేను కూడా చూడలేదు యాక్చువల్లీ. నిహారిక పూర్ణ గారు ఉన్నారు, సరే ఉంది. ఓకే సార్, అంటే నేను షాక్ అయ్యా. నిహారిక గారు అంటే మీరు అట్లీస్ట్ మెన్షన్ అయినా చేస్తారు కదా ఎవరొకరు, అట్లీస్ట్ ఆవిడైనా దీనికి వచ్చేవారు కదా ప్రమోషన్స్కి అయినా అని చెప్పి నేను షాక్ అయ్యాను. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మీరు మీరు తీసిన సినిమాల్లో యాక్షన్ ఎక్కువ టచ్ అయింది, రొమాన్స్ ఒకటి బాగా టచ్ అయింది. అంటే మీకు ఏ మీకు పర్సనల్గా అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్ ఇష్టం సార్ ఎక్కువ? అంటే ఐ థింక్ మేము చేసిన సినిమాలో డిఫరెంట్ జోనర్స్ చేసాం. అవును సార్, అంటే మిక్స్చర్ ఉంది ప్రతిదీ. ఏమైంది వెళ్ళంటే ఒక జోనర్, అధినేత పొలిటికల్ బ్యాక్డ్రాప్, పొలిటికల్ క్యారమే పడిపోయాను అదొక జోనర్, బెంగాల్ టైగర్ కమర్షియల్ మూవీ, పంతం కమర్షియల్ మూవీ. సో పలానా ఇదే బేసికల్ ఏంటంటే అందరూ ఫ్యామిలీ వచ్చి ఎంటర్టైన్మెంట్ చూసి సంతోషించి సినిమా తీయాలని కోరిక. అది యాక్షన్ అవ్వచ్చు, రోమ్ కామ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏ కామెడీ కూడా ఉండొచ్చు. మీరు ఎవరు కోటీశ్వరుడు కామెడీ, సో క్రేజీ ఫీలో కూడా కొంత కామిక్ ఉంటుంది, ఒరే బుజ్జిగా అన్నది అందరూ కలిసి. సో ఇలాంటివన్నీ నేను ఓన్లీ ఫ్యామిలీ అందరూ వచ్చి చక్కగా కూర్చుని చూడగలిగిన సినిమా తీయాలని అంతే. పర్టికులర్ జోనర్లో సబ్జెక్టులు వస్తుంటాయి, సబ్జెక్ట్ నచ్చబట్టి ఏ జోనర్ అదే జోనర్ తీయాలని లేదు కదా. మీరు ఈ ఇప్పుడు చూస్తే కనీసం 5-6 జోనర్స్ జరిగినాయి కదా. సో నాకు ప్రస్తుతంగా ప్రధానికి టైఅప్ ఏం అవ్వలేదు. నేను కాన్సెప్ట్ బాగుంటే ఏ జోనర్ అయినా పర్వాలేదు. అంటే కాన్సెప్ట్లు కూడా అంటే అనేది జోనరాస్ కూడా రిపీట్ అవ్వలేదు, అన్ని హైబ్రిడ్ జోనరాలు కదండి మీరు తీసుకున్నారు. యాక్షన్ కామెడీ, యాక్షన్ పొలిటికల్ యాక్షన్ ఫస్ట్ది, అధినేత రొమాంటిక్ యాక్షన్. టాస్ మేము చేసింది. ఓకే, ఉపేంద్ర, ప్రియమణి, కామనా జట్మల్, రాజు రాజా, అది నా ఫస్ట్ మూవీ యాజ్ ఏ కో ప్రొడ్యూసర్. ఓకే సార్, అది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడే ఫుల్ లెంగ్త్ డిజిటల్ మూవీ చేసాం, ఫస్ట్ డిజిటల్ ఫుల్ లెంగ్త్ తెలుగు మూవీ మాదే. సో పీపుల్ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ అస్ అనమాట, వీళ్ళకి ఏం తెలియదు డిజిటల్ అంటున్నారు, డిజిటల్ మూవీ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఉండదు, అదే ఉండదు అని భయపెట్టేవాళ్ళు. సో తర్వాత చేసాం, రిలీజ్ చేసాం, ఒక 7 ఇయర్స్ తర్వాత మొత్తం 100% డిజిటల్ అయిపోయింది. సో అది ఫస్ట్ మాది. తర్వాత అధినేత అనేది అది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్న స్టోరీ. ఏమైంది ఇవాళ యూత్ కంటెంట్ అది కొంచెం ఆ టైంలో కొంచెం, బట్ ట్రూత్ఫుల్ మూవీ అనమాట. తర్వాత ఇంకా బెంగాల్ టైగర్ డిఫరెంట్ జోనర్, తర్వాత ఈ ప్యారమే పడిపోయానే, క్రేజీ ఫిలిం, ఒరే బుజ్జిగా అనేది యాక్చువల్లీ కామెడీ టైప్ ఆఫ్ మూవీస్ అనమాట. సో లేదు, ఏమైంది వీళ్ళ టైంలో నేను కాలేజ్లో ఉన్నాను సార్, అప్పుడు నిజంగానే అది అంటే అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు ఎంత ఇంపాక్ట్ వచ్చిందో ఆ టైంలో కూడా అంతే ఇంపాక్ట్ వచ్చింది. ఈవెన్ డైరెక్టర్ గారు వచ్చి మీరు కూడా ఉన్నారు ఇంటర్వ్యూస్లో, నేను అప్పుడు చూశాను మీరు మాట్లాడరా బూతులు, మీరు హాస్టల్లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకోరా అని చెప్పి యాంకర్స్ని అడగడం రిటర్న్లో, నాకు అప్పుడు భలే నవ్వు వచ్చింది అనమాట యాక్చువల్. యా ఓకే సార్, అది పక్కన పెడదాం. ఇప్పుడు బూతులు కూడా లేవు, అంటే కొంచెం ఓపెన్గా మాట్లాడుకుంటాం జరుగుతుంది, అది కూడాను డీసెంట్ లాంగ్వేజే. ఓన్లీ థింగ్ ఇస్ అది కొంచెం ఆ టైంలో కొంచెం
అనిపించింది. తర్వాత దాని మీద ఇంకా మసాలా యాడ్ చేసి తర్వాత సినిమాలు వచ్చింది. అండ్ మీరు ఇందాక అన్నారు కదా డిజిటల్ సినిమాలు వీళ్ళకి ఏం తెలియదు డిజిటల్ సినిమా ఏంటి అన్నారు, ఇప్పుడేమో ఈ సినిమాకి కూడా అలాగే కమెంట్స్ వచ్చినాయి హద్దులు దాటేస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఎవరు ఆ కమెంట్స్ చేసిన వాళ్ళు ఎవరన్నా గుర్తున్నారా సార్ మీ మైండ్లో? బికాస్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని చూసి మనమే తప్పు చేసామని వెనక్కి వెళ్తారు కదా. బికాస్ హద్దులు అంటే మామూలు జనరల్ కామెంట్స్ కొంచెం అంటే మెయిన్ ఏంటంటే అప్పుడు గర్ల్స్ వర్ హెసిటెంట్ టు కమ్ టు ది థియేటర్ అన్నమాట. గోకుల్ థియేటర్లో ఆడుతుంటే 95% అబ్బాయిలే ఉండేవాళ్ళు. మా కజిన్స్ నీసులు హాస్టల్లో ఉండేవాళ్ళు మేము సినిమా చూస్తాం అని వాళ్ళ సిస్టంలో చూస్తుంటారు అన్నమాట. థియేటర్ వస్తే భయపడేవాళ్ళు ఆ టైంలో, దెర్ వాజ్ అబౌట్ 2010 కదా, థియేటర్ వస్తే భయపడేవాళ్ళు. మాకు యాక్చువల్లీ గోకుల్ థియేటర్ ఓనర్ సర్ప్రైజ్ అన్నమాట. ఫస్ట్ హోల్ 7 డేస్ ఆల్ షోస్ హౌస్ఫుల్గా ఉండేది, రిపీటేటివ్ ఆడియన్స్. ఇప్పుడు జనరల్లీ పీపుల్ హావ్ బికమ్ లిటిల్ మోర్ లిబరల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అలాంటి సినిమా అర్జున్ రెడ్డి కానీ లేదా ఇప్పుడు ఏమైంది వెళ్ళంటే అందరూ వస్తారు. అప్పుడు కొంచెం హెసిటేట్ చేసేవాళ్ళు అనమాట. ప్లస్ అమీర్పేట హాస్టల్స్ గురించి అటు గురించి ఇటు గురించి చూసాం కదా. సో అప్పుడు చాలా వరకు హాస్టల్స్ ఖాళీ అయిపోయినాయని మా వచ్చి తర్వాత చెప్పారు. అమీర్పేట హాస్టల్స్ ఖాళీ అయిపోయినాయని మన తల్లిదండ్రులు ఎక్కడ ఆంధ్రాలో ఎక్కడ ఉంటారు కదా బాబు, ఇక్కడ వెళ్ళిపో కొకటి వెళ్ళిపో అని అనే కామెంట్స్ విన్నాను బయట. ఓకే, సో మీరు జనరల్గా రిజర్వ్డ్గా ఉంటారు సార్, చాలా కామ్ పర్సన్లా ఉంటారు. సో ఇలాంటి ఏమైనా కాంట్రవర్షియల్ వచ్చినప్పుడు ఎవరు రియాక్ట్ అవుతూ ఉంటారు సార్? కాంట్రవర్షియల్ వింటుంటాం ఊరుకుంటాం అంతే. సో కాంట్రవర్షియల్ దానికి మళ్ళీ రియాక్ట్ అవ్వడం అవసరం లేదు కదా. యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎ బిగ్ కాంట్రవర్సీ, నిజంగా బిగ్ కాంట్రవర్సీ అయితే మనం క్లారిఫై చేస్తాం. సో ఏదో సినిమాలో అంటే ఓ సినిమాలో చూపించాం మేలే ఎవరు కోటీశ్వరంలో ఏదో ఒక సినిమాకి టైటిల్ పెట్టినప్పుడు సినిమాలోనే వస్తుంది అన్నమాట, అదే బయట కాదు సినిమాలోనే టైటిల్ గురించి కాంట్రవర్సీ ఓ సీన్ ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట కాంట్రవర్సీ. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వెర్షన్స్ కదా అదే. బట్ మీరు ఆ రోజులకి ఈ రోజులకి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ అయితే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు అంటే సినిమా ఫిల్మ్ మేకర్స్, బికాజ్ దానికి క్రియేట్ అయ్యే బజ్ ఒక రేంజ్ లో ఉంటుంది మార్కెట్. అర్జున్ రెడ్డి కాంట్రవర్సీ క్రియేట్ అవుతూనే క్రేజ్ వచ్చింది కదా. సో అంటే కాంట్రవర్సీ అనుకుని వాలంటీర్గా క్రియేట్ చేయము, ఇట్ హ్యాపెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ సినిమాలో కాంట్రవర్సీ ఏం లేవు సార్, ఈ మధ్య కాలం తీసిన కాంట్రవర్సీ లేవు ఏమీ లేవు. నాకు అలాంటి ఆపర్చునిటీ వచ్చినా ఐ డోంట్ టేక్ అప్. కొంతమంది ప్రపోజల్ పట్టుకొస్తుంటారు, దట్ మే బి మేకింగ్ మనీ, కానీ అలాంటి చేయను. ఓకే సార్, సో ఇప్పుడు 19 సినిమాలో గోపీచంద్ గారికి ఇప్పుడు గోపీచంద్ గారికి మార్పులు ఏం చేశారు మీరు? ఏమి లేదండి, ఏమి లేదు సార్, నిజంగా సేమ్ జెంటిల్మన్, సేమ్ పర్సన్. ఒక 5-6 సంవత్సరాలు అయినా ఆయనకు కూడా వయసు పెరగలేదు, అలాగే ఉన్నారు. సో అలాగే చాలా కూల్ అండ్ కామ్ పర్సన్, నిజంగా ప్రొడ్యూసర్స్ హీరో ఆయన. సో ఏమాత్రం తేడా లేదు, సేమ్. సో అట్లీస్ట్ వీ హ్యావ్ గుడ్ ర్యాప్ అప్పటి నుంచి, అట్లీస్ట్ మాట్లాడుతున్నప్పుడు కలుస్తాం అన్నమాట. ఇది ఈ సినిమా కూడా అలాగే సెట్ అయింది. సో ఆయనలో మట్టుకు ఏది మార్పు లేదు. సో ఇప్పుడు జనరల్గా ఈ సినిమా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎగ్జైట్ అయ్యి స్టేజ్ మీద చెప్పిన విషయం ఏంటంటే బాగా కొత్త కథ అనిపించింది అన్నారు, కొత్త కాన్సెప్ట్ అనిపించింది అన్నారు. సో కొన్ని ఏంటంటే మీరు ఎంత ప్రొడ్యూసర్ అయినా ఎంత మనీ కమర్షియల్గా ఆలోచించే వ్యక్తి అయినా పర్సనల్గా మీకు సినిమా మీద ఒక ప్రేమ ఉంటుంది. అంటే ఇలాంటి సినిమా వచ్చినప్పుడు అబ్బా భలే ఉంది సినిమా, బట్ అందరికీ కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మీ దగ్గరకు ఒక సినిమా వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఏ విధంగా ఆలోచిస్తారు, ఇది కమర్షియల్గా ఎంతమందికి రీచ్ అవుతుంది అని ఆలోచిస్తారా, లేదు ఇది కొత్త కాన్సెప్ట్ వెళ్తే బాగుంటుంది రిస్క్ చేద్దామని ఆలోచిస్తారా? నేను కొన్ని సినిమాలు నాకు నచ్చి తీసిన ఉన్నాయి, వర్కౌట్ అవ్వలేదు. నాకైతే నచ్చింది పర్సన్ నిజంగా, నాకు బాగుంది. తర్వాత మా ఫ్యామిలీ కూడా స్టోరీ లైన్ బాగుందని తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్లో వర్కౌట్ అని ఉన్నాయి ఒకటి రెండు సినిమాలు. సో అప్పుడు మా ఫ్రెండ్ ఎవరు చెప్పారు అన్నమాట, నీకు నచ్చిన సినిమా తీయొద్దు నువ్వు, ఆడియన్స్ నచ్చిన సినిమా చేయి, కానీ నువ్వు నచ్చిన సినిమా కాదు. బట్ ఇవి కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి కదా ఆడియన్స్ నచ్చేవి, మనం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళలేదు. సో మీలో ఎవరు కోటీశ్వర్ తీసినప్పుడు నాకు ఆ స్టోరీ నచ్చి నేను ఒక డైరెక్టర్ సెట్ చేసి ఆ సినిమా తీసా, అది బాగుంది కామెడీ అని. అప్పుడు ఏంటంటే అన్ఫార్చునేట్లీ డిమానిటైజేషన్ టైంలో రిలీజ్ చేసాము, ప్రాబ్లీ ఆడియన్స్ రీచ్ అవ్వలేదు. బట్ దీంట్లో టీవీలో చూసినప్పటి మట్టికి, ఓటీటీలో చూసినప్పటి మట్టికి దే రియల్లీ ఎంజాయ్ దట్ మూవీ. మీరు చూసారో తెలియదు కానీ బాగుంటుంది, ఇట్స్ గుడ్ కామెడీ, నైస్గా. సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో మనకు నచ్చింది తీయకూడదు, ఆడియన్స్ నచ్చింది చూడవని ఒక నాకు చెప్పాడన్నమాట, బుద్ధి చెప్పాడన్నమాట. అంటే ఇప్పుడు రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలు సార్ అవి, అంటే ఇప్పుడు ఒకసారి చూసేసినా స్టోరీ తెలిసిపోయినా మళ్ళీ మళ్ళీ చూడగలుగుతాం, ఎందుకంటే కామెడీ ఉంటుంది మళ్ళీ నవ్వుకోవచ్చు అని చెప్పి. కథ తెలిసిపోయిన తర్వాత చూసే సినిమాలు తక్కువ ఉంటాయి, కామెడీ ఉంటే అంటే ఎంజాయ్ చేస్తారు కదా. సో ఫలానా లేదు,
ఒకసారి తప్పులు చేస్తుంటాం, నేర్చుకుంటుంటాం. సో ఏదో ఒకటి సేయింగ్ ఉందన్నమాట, టిల్ యూ గో టు ద గ్రేవ్ యూఆర్ ఎ స్టూడెంట్ అని, నేర్చుకుంటూనే ఉంటాం. అండ్ పారామీటర్స్ కూడా ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఒక కథ వచ్చినప్పుడు అంటే హీరో కొంతమంది హీరో ఎవరని అడుగుతారు, కొంతమంది డైరెక్టర్ ఎవరని చూస్తారు, కొంతమంది కథ ఏంటని చూస్తారు, కొంతమంది బడ్జెట్ ఏంటని చూస్తారు. నేను ఫస్ట్ యాక్చువల్లీ ఐ గోన్ స్క్రిప్ట్ ఓన్లీ, నేను పలానా హీరో పలానా డైరెక్టర్ పట్టుకొస్తారు జర్నలిస్ట్, స్క్రిప్ట్ డైరెక్టర్ ఆస్పిరెంట్లు, స్క్రిప్టే నాది కాన్సన్ట్రేషన్. ది స్క్రిప్ట్ బాగుంది అనుకుంటే దెన్ నెక్స్ట్ స్టెప్ అనమాట, ఎవరు ఎంత బడ్జెట్ పెట్టగలం, ఎంత రికవరీ చేయగలం. దాని ప్రకారం కొన్ని సినిమా కొన్ని ఆపర్చునిటీ వచ్చి నాకు హ్యూజ్ బడ్జెట్, బట్ ప్రాబబ్లీ మేము అనుకున్న కాంబినేషన్తో మనకు వర్కౌట్ కాకపోవచ్చు అన్నప్పుడు రిస్క్ కదా. సో మనకి కాన్సెప్ట్ నచ్చాలి, దాని బడ్జెట్ ఎంత పెట్టాలో ఐడియా ఉండాలి. కొంచెం బడ్జెట్ కాస్త కొంత పెరుగుతున్నా అట్లీస్ట్ ఆ కంటెన్జెన్సీ ఫ్యాక్టర్ పెట్టింది ఇంత అవుతుంది అనుకోవాలి. మనకి రికవరీ ఉంటుందా అది కూడా మనం ఎస్టిమేట్ చేసుకుని చేస్తేనే బాగుంటుంది అన్నమాట. అది సో ఇప్పుడు మీరు ఎస్టిమేట్ చేసిన మీ క్యాలిక్యులేషన్స్లో ఇంతకుముందు సినిమాలు, మీ గత సినిమాలు తీసుకుంటే మిమ్మల్ని బాగా మీ క్యాలిక్యులేషన్స్ బాగా వర్కౌట్ అయిన సినిమా ఏంటి, కొంచెం మీ ఎస్టిమేషన్ తప్పైన సినిమా ఏంటి? ఇఫ్ యూ జనరల్ ఫ్యాక్టర్లో ప్రతి సినిమా బడ్జెట్ యాక్చువల్లీ కొంతమంది మా కలిసిన వాళ్ళు సార్ మీ సినిమాలు చాలా బాగుంటాయి కానీ మీ కాస్ట్ ప్లేయర్లు అంటుండేవాళ్ళు అన్న, అంటే క్యాజువల్గా ఏదైనా ఫంక్షన్లు గడిపినప్పుడు అందరూ అరే మీ సినిమాలు బాగుంటాయి సార్ కానీ కాస్ట్ వాల్యూ అనుకుంటా అనంట. సో అది కంట్రోల్ చేయలేకపోతున్నాం టు సమ్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఒకసారి వచ్చిందని ఇది పెట్టాలి అది పెట్టాలి అది చేయాలి చేయాలి ఈ సీన్ చేయాలి అది చేయాలి అలాగా పెరుగుతుంటుంది. సో అది మనం ఎంతవరకు పెట్టాలి ఎంతవరకు పెట్టకూడదు ఎంతవరకు కంట్రోల్ చేయాలి అనేది కొంతవరకు చేయగలుగుతాం కొంతవరకు చేయలేము అన్నమాట. సో కాస్ట్ వాల్యూస్ డెఫినెట్గా ఉన్నాయి, క్వాలిటీ వైజ్ మంచి రిసెప్షన్ వచ్చిన కాస్ట్ వాల్యూ సినిమాలు ఉన్నాయన్నమాట. సో ఈ సినిమాకి వచ్చేప్పటికి మేము అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగింది, బట్ అవసరం వచ్చింది అనమాట. బడ్జెట్ పెరిగినా సరే బట్ ఇట్ రిక్వైర్డ్, అది మామూలుగా సీన్స్ కానీ నెంబర్ ఆఫ్ డేస్ కానీ విఎఫ్ఎక్స్ కానీ సో వీటిలో కాస్ట్ పెరిగినా బట్ దానికి కావాల్సింది కనుక పెట్టవలసి వచ్చింది అనమాట. సో బెంగాల్ టైగర్ సినిమా తీశారు, మళ్ళీ రవితేజ గారితో ఎప్పుడు సినిమా అనుకుంటున్నారు? రవితేజ గారు ఒక రెండుసార్లు కలిశాను, మన సబ్జెక్ట్ కలవాలి. విక్రమార్కుడ్ 2 అని ఒక సబ్జెక్ట్ నాకు విజయన్ ప్రసాద్ గారు మా ప్రొడక్షన్ హౌస్ గురించి తయారు చేస్తున్నారు, తయారు చేసి పెట్టారు. దానికి రవితేజ గారు ఒకసారి కలిసి అడిగితే ఆయన ఎస్ను అని చెప్పలేదు, కొంచెం ఆయన అరే సీక్వెల్స్ ఎందుకంటే అప్పుడు రాజమౌళి చేసిన సినిమా ఇంకోటి చేస్తే బాగోదు అన్నట్టు ఫీల్ అయ్యారు ఆయన. సో మేము ప్రస్తుతానికి అది పెండింగ్లో ఉంది, సో చూద్దాం. బట్ అంటే చాలా మంచి సినిమా చేస్తారు, అంటే ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సినిమా కోసం. నిజంగా సీక్వెల్ అనౌన్స్ చేస్తారు. విక్రమార్కుడ్ 2 మా పేరునే టైటిల్ రిజిస్టర్స్ ఉంది, పాత ప్రొడ్యూసర్ దగ్గర రిక్వెస్ట్ తీసుకున్నాము. మరి ఇంకా సబ్జెక్ట్ మోరల్లెస్ రెడీ కానీ క్యాస్టింగ్ చూసుకోవాలన్నమాట. ఓకే, మంచి అప్డేట్ ఇచ్చారు. ఓకే సార్, సో ఇంకా సార్ ఎవరితో అయినా హీరోతో ఏదైనా హీరోతో పర్టికులర్గా వర్క్ చేయాలి అని ఎప్పుడన్నా మైండ్లో ఉండిపోయిన థాట్ ఉంటుంది కదా సార్, ఏంతో ఖచ్చితంగా ఒక సినిమా అన్న తీయాలి అలా ఎవరన్నా? అలా కాదు, యాక్చువల్లీ ఇప్పుడు సర్వానంద నాని నాకు గుడ్ ఫ్రెండ్స్, సినిమా కూడా కాకుండా వేరే విషయంలో ఫ్రెండ్స్ అనమాట. మా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళ తరపు మా ఫ్రెండ్స్ కెన్యాలో వాటిలో అనమాట. సర్వానంద్ కూడా ఒకసారి కెన్యా వచ్చారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత మా ఫ్రెండ్ సన్ మ్యారేజ్ అప్పుడు నాని కలుస్తాం. సో నానేతో రెండు మూడు సార్లు అనుకున్నాం, అరే చేద్దాం సార్ అంటారు ఆయన. సో ఆయన ఎలా బిజీ అయిపోతారు నేను ఎలా బిజీ అయిపోతాను, సో ఇట్ హెస్ నాట్ కమ్ ట్రూ. లేదా అదర్వైజ్ సర్వానంద్ కూడా ఒక రెండు సార్లు చేద్దాం అనుకుంటే టైమింగ్ సెట్ అవ్వట్లేదు మన, ఎందుకంటే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ నేను ఫారెన్లో ఉండేవాడిని. సో మొత్తం 100% 365 డేస్ ఇక్కడ ఉండేవాడిని కాదు కనుక కొన్ని ఆపర్చునిటీస్ పోతుంటాయి. సో అక్కడ ఉండాలి, అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడైతే 2018 నుంచి ఇండియా వచ్చాను, ఇప్పుడు ఓన్లీ మూవీ నథింగ్ ఎల్స్ అనమాట. సో అలాంటి నానితోటిని సర్వానంద్ రెండు మూడు సార్లు సెట్ చేద్దాం అనుకుంటే కుదరలేదు అనమాట, వాళ్ళు బిజీ అయిపోవడం లేకపోతే నేను వేరే ప్రాజెక్ట్ వేరే భీమలో అనుకోండి, మళ్ళీ ఇంకోటి నేను జనరల్లీ ఐ డోంట్ టేక్ అప్ 2 మినీ మూవీస్ అట్ ఎ టైమ్. అలాంటి కొన్ని ఆపర్చునిటీస్ కుదరలేదు, సెట్ అవ్వలేదు. సో బట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, ఏదో రోజున చూద్దాం. పాన్ ఇండియా, మరి అంటే పాన్ ఇండియా రేస్ గురించి అడుగుతున్నాం కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఎంటర్ అవ్వబోతున్నారు సార్ ఆ రేస్లో? అలాంటి అంబిషన్ అయితే డెఫినెట్గా లేదు, ఎందుకంటే దట్ ఇస్ అన్ అంబిషియస్ థింగ్. డైరెక్టర్ గారు మిమ్మల్ని బాగా ఫోర్స్ చేస్తే ఏమన్నా జాయిన్ అవుతారండి? అప్పుడు కథ బాగా ఒప్పించి మిమ్మల్ని అద్భుతమైన కథ అండి. పాన్ ఇండియా అనేది కథ ఒకటి, తర్వాత క్యాస్టింగ్ కూడాను యాక్సెప్టబుల్ క్యాస్టింగ్ ఉండాలి, కథ కూడాను యూనివర్సల్ స్టోరీ ఉండాలి. సపోజ్ మనకి రిలేటెడ్ టు తెలుగు ఆడియన్స్ రిలేటెడ్ స్టోరీ తీసుకెళ్ళి పంజాబీ వాడు చూపించడంలో అర్థం కాదు. సో
ఇప్పుడు బాహుబలి అన్నారు, బాహుబలి అనేది ఫిక్షన్, ఫిక్షన్ స్టోరీ, ప్రతి వాడికి యాక్సెప్ట్ చేయగలరు. సో అలాంటి స్క్రిప్ట్, ప్రతి వాడికి అర్థమయ్యే స్క్రిప్ట్ ఉండాలన్నమాట. కేరళ వెళ్ళిన వాళ్ళకి అర్థం అవ్వాలి, పంజాబ్ వెళ్ళిన అర్థం అవ్వాలి, అస్సాం వెళ్ళిన అర్థం అవ్వాలి. అలాంటి స్క్రిప్టే పాన్ ఇండియాకి సూట్ అవుతుంది. ఆ స్క్రిప్ట్ ఫస్ట్ పాన్ ఇండియా సూటబుల్ ఉండాలన్నమాట. ప్రతిదీ జరగదు. చూసాం మనం, కొన్ని సక్సెస్లు ఉన్నాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ దానికి క్యాస్టింగ్ కూడా ఇంపార్టెంట్. హూఇస్ యాక్సెప్టబుల్ ఆల్ ఓవర్, అలాంటిది క్యాస్టింగ్ కూడా ఇంపార్టెంట్. అవన్నీ కుదిరితేనే పాన్ ఇండియా. సో అలాంటి ప్రస్తుతానికి లేదు. సరదాగా ఒక మాట అంటున్నాను సార్, ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మీకు కన్నడ డైరెక్టర్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. కన్నడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ప్రియ శంకర్ భవానీ గారు తమిళ్లో తెలుసు, ఇంకా చాలా మంది తమిళ్లో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో తమిళ్లో యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇలాగ ఇప్పుడు తమిళ్లో తెలుగు సినిమా రిలీజ్ చేస్తాం, తమిళనాడులో కన్నడలో తెలుగు సినిమా రిలీజ్ చేస్తాం. ఇప్పుడు కన్నడ కర్ణాటక వెళ్తే ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ తెలుగు మాట్లాడతారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేను కన్నడ మాట్లాడిన వాడు ఎదురు తెలుగు మాట్లాడేవాళ్ళు. సో అలా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మన కన్నడలో కర్ణాటకలో బాగా వైడ్గా రిలీజ్ అవుద్ది తెలుగు సినిమా. సో దాన్ని మళ్ళీ ఇంకా మళ్ళీ కన్నడలో కన్వర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది లేదు. తర్వాత సినిమా అందరికీ నచ్చి ఒకవేళ కన్నడలో ఒక రీమేక్ చేయాలన్నా లేదా కన్నడలో డబ్బింగ్ చేసి థియేటర్కి ఇవ్వాలని అప్పుడు ఆలోచిస్తాం. కాంతారాలాగా మళ్ళీ ఏమన్నా చేయాలి అంటే డిపెండ్స్ అపాన్ ఆడియన్స్ పల్స్ అనమాట. అది దాన్ని బట్టి ఆలోచిద్దాము. ప్రస్తుతానికి ఓన్లీ తెలుగు మూవీ కర్ణాటకలో, నార్త్ ఇండియాలో, ఒరిస్సాలో అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు కొత్త కొత్త డైరెక్టర్లు కూడా, అంటే ఫస్ట్ సినిమా పెద్ద ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అవకాశాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ ఉదయ దసరా సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు. సో అలాంటి డైరెక్టర్లు ఉన్నారు చాలా మంది. సో అలా ఎవరైనా ఒక కొత్త డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి కథ చెప్పి, అద్భుతమైన కథ చెప్తే మీరు అవకాశం ఇస్తారా? అంటే ప్రస్తుతానికి ఏంటంటే నేను జనరల్లీ కూల్గా ఒక సినిమా తర్వాత ఒకటి సినిమా తీసుకుని ప్రొడక్షన్ అప్పుడు ఇక్కడ తర్వాత అలాగే ప్రతి నెల ట్రావెల్ చేస్తుండేవాడిని. ఇప్పుడు ఈ హిందీ మూవీ ఒకటి, ప్లస్ ఇది ఒకటి, ఇది ఇవన్నీ తర్వాత నెక్స్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో ఒకటి సినిమా ఉంది. నాంది ఉగ్రం డైరెక్టర్ విజయ్ కనకమేడల అతను ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. సో నాకేంటంటే పాపం దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎస్పైరింగ్ డైరెక్టర్స్, ఎస్పైరింగ్ రైటర్స్, చాలామంది మెసేజ్ పంపిస్తుంటారు. అది నేను ఒక స్టాండర్డ్ రిప్లై పంపిస్తుంటాను అనమాట. ప్రస్తుతానికి నేను నెక్స్ట్ ఇయర్ కూడా కమిట్ అయి ఉన్నాను, ప్రస్తుతానికి కుదరదు అని. సో కొత్త సబ్జెక్టు నేరేట్ చేయడం ఒకటి ఒకటి, తర్వాత దాన్ని ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది సబ్జెక్టు ట్రెమెండస్గా నేరేట్ చేయగలరు, వాళ్ళు స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలరు తెలీదు. అది మనకి అది మనం ఓకే మన అసెస్మెంట్ బట్టి ఉంటుంది. అది చేయగలడు అనే నమ్మకం ఉండొచ్చు, లేకపోతే ఒక హాఫ్ విదేవే మనకు ఐడియా వస్తుంది వీడు చేస్తాడా చేయడా అనేది. సో ప్రస్తుతాన్ని బట్టి నేను కొంచెం బిట్ స్లో అనమాట. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకొక అప్డేట్ అడుగుతున్నాను, మరి ఇందాక విజయ్ కనకమేడల గారితో ఒక సినిమా అన్నారు కాబట్టి, అదే ఉగ్రం డైరెక్టర్ గారు. సో ఏంటి నెక్స్ట్ హీరో ఎవరన్నా అప్డేట్? సాయి శ్రీనివాస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి శ్రీనివాస్ యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ చేయవలసింది, వేరే సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాం, బట్ సమ్ హౌ డిడ్ నాట్ వర్క్అవుట్ అనమాట రకరకాల కారణాల వల్ల. సో తర్వాత అప్పుడు మా డేట్స్ ప్రస్తుతానికి వాళ్ళకి ఇచ్చామను. ప్రస్తుతానికి ఒక షూటింగ్ జరుగుతుంది కదా, సాగర్ చంద్ర చేస్తున్నట్టున్నారు, వాళ్ళకి డేట్స్ ఇచ్చేసి నెక్స్ట్ మేము చేస్తాం. అంతలో వీళ్ళు ఆల్రెడీ దే వర్కింగ్ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ ఆల్సో విల్ బి అనదర్ గుడ్ కమర్షియల్ మూవీ. అని మీరు అంటే అది కూడా నాకు ఇలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన కూడా పాపం హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుసగా సింక్ అవుతాయేమో మీకు తెలియదు కదా సార్, మన మన చేతిలో ఏముంది. పైగా శివరాత్రి రోజు రిలీజ్ అవుతుందంటే అంతా మంచిదే అనుకోవాలి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.